మరి తోటకూర పులుసు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. తోటకూర పులుసుకు కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, చింతపండు గుజ్జు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెంబలు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేడం, ముందుగా మనం తోటకూర పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూసారు. ముందుగా మనం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకుందాం. మీరు డైరెక్షన్స్ ఇచ్చేది ఆయన చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయండి. కొంచెం ఆయిల్ వేడెక్కగానే దీంట్లో మనము పోపు దినుసులు కలుపుకుంటే ఇది ఫస్ట్ నుంచి హైదరాబాద్ ఏనా అండి? ఫస్ట్ నుంచి బై బర్త్ హైదరాబాద్ మేడం. డాడీ వాళ్ళు ఇక్కడే, కాలేజెస్ స్కూల్ అంతా ఇక్కడే మేడం. మేడం, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే. వెల్లుల్లి ఓకే. ఎండుమిరపకాయలు. నెక్స్ట్ మనం ఆకుకూర తోటకూర తీసుకుని, సో కడిగి రెడీగా సిద్ధం చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. వేసేసుకోండి. దాని తర్వాత కావాల్సినంత పసుపు కొంచెం, ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకే. కొంచెం కరివేపాకు వేసేసుకుని తర్వాత లాస్ట్లో కొత్తిమీర. సార్ కలుపుకుందాం? కలిపిద్దాం మేడం. చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది స్పూన్తో వేసేసుకుందాం. బౌల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నది గుజ్జు వేసేసుకొని కలుపుకుందాం. కలిపేసి కొన్ని వాటర్ పోయాలి మేడం. వాటర్ తప్పకుండా. దీంట్లో వేయాల్సిన బియ్యం పిండి పౌడర్ని కొంచెం వాటర్ పోసుకోండి మేడం. సో బియ్యపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే డైరెక్ట్ చిక్కదాన అంటాం, లేకపోతే డైరెక్ట్ లేకపోతే కలిపితే ఇది ఉండలు ఉండలుగా బాగా కలపాలి కదా. మరిగిన తర్వాత వేస్తే బాగుంటుంది కదా. సో టీవీలో వచ్చేవైనా ఏమైనా చూస్తారా సీరియల్స్ కానీ మీరు? మన ఈటీవీలో వచ్చే సినిమాలు కానీ? ఈటీవీలో జబర్దస్త్ వదిలారు బావారు, క్యాష్ ప్రోగ్రామ్ వదిలారు, క్యాష్ వదిలారు, అసలు వదిలారు మేడం. మీరు ఏం వదలరు. ఓకే. సో ఇది అయిపోయింది కదా. అవునండి. మా వారు ఉపవాసం ఉండమన్నా ఉంటారు మేడం, టీవీ లేని ఉండరు. ఉపవాసం ఉండమన్నా ఉంటారు కానీ టీవీ లేనిదే ఉండరు. యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆడియన్స్ ఫర్ అస్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేడం. ఇలాంటి వాళ్ళు మాకు కావాలండి. అదే చెప్తున్నా కదా, చాలా అసలు టీవీ లేకుండా. వెరీ గుడ్. పిల్లలకి స్కూల్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా మేడం, రాజుగారిది చూపిస్తారు కదా వెజిటేబుల్స్ వాటితో గార్వింగ్స్, అందులో చూసే చేస్తూ ఉంటారు. మా బాబుకి చాలా సార్ ప్రైజెస్ కూడా వచ్చాయి. ప్రైజెస్ వచ్చాయా రాజుగారు? మీరు చెప్తారు కానీ ఈసారి కలిసినప్పుడు. ఓకే, డెఫినెట్లీ. చూసారా, అంటే ఏదైనా నేర్చుకోవాలంటే మనం ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, మర్చిపోకుండా. బాగుందండి, గుడ్ ఐడియా, మీ నుంచి నేర్చుకోవాలి మేము. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. కొంచెం గార్నిష్ కోసం మనం లైట్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఓకే. తోటకూర పులుసు మీరు టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తే. వేడి వేడిగా ఉంది ప్రస్తుతానికి, చాలా మంచి వాసన అయితే వస్తుందండి. తోటకూర పులుసు చాలా సులువు అండి చేసుకోవడం. మరోసారి తయారీ విధానాన్ని చూద్దాం. తోటకూర పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేయించాలి. దీనిలో తోటకూర, పసుపు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని మరుగుతున్న ఈ పులుసులో వేయాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తోటకూర పులుసు సర్వ్ చేయడానికి రెడీ.